సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరి మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 13/4/2024 శనివారం, తేదీ చైత్ర శుద్ధ పంచమి, మధ్యాహ్నం 12:04 వరకు ఉన్నది. తదుపరి షష్ఠి నక్షత్రం మృగశిర రాత్రి 12:49 వరకు. తదుపరి ఆరుద్ర యోగం శోభన రాత్రి 12:34 వరకు. కరణం బాలవ మధ్యాహ్నం 12:04 వరకు. వజ్రం ఉదయం 6:26 నుండి 8:02 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:57 నుండి 7:36 వరకు. అమృతకాలం సాయంత్రం 4:04 నుండి 5:40 వరకు. రాహుకాలం ఉదయం 9:02 నుండి 10:35 వరకు. ప్రతిరోజు పరిహారంలో భాగంగా ఎవరైతే శనిగ్రహ ఇబ్బందులు కలవారు ప్రదోష కాలంలో శివాలయ దర్శనం చేసినట్లయితే శనిగ్రహ సమస్యలు తొలగగలవు. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే మేషరాశి వారికి ఈరోజు అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. మధ్యాహ్నం సమయం నుండి అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఆత్మవిశ్వాసం పెరగలదు, దగ్గర ప్రయాణాలు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనం ప్రదోష కాలంలో చేసిన మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభరాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్త అవసరం. వచ్చినదనం వచ్చినట్లు ఖర్చుగును, బంధుమిత్రుల యొక్క సహకారం తగ్గగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు సేవకులకు సేవకా వర్గానికి తగినంత చేయూతనివ్వడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో స్వల్ప ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. వచ్చినదనం వచ్చినట్లు ఖర్చును, ఆత్మవిశ్వాసం పెరగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన వీరు లక్ష్మీనారాయణుల యొక్క దర్శనం చేసుకున్న మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసిన ఏ వ్యవహారం చేపట్టిన ఆలస్యము ఆటంకాలతో నడిచే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన ప్రదోష కాలంలో శివాలయ దర్శనం మరియు అన్నదానాన్ని నిర్వహించుకోవడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారం లభించగలవు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేయటం జరగలదు. ఏ వ్యవహారం చేపట్టినా కూడా తమకి అనుకూలంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన పార్వతీ పరమేశ్వరుల దర్శనం చేసిన మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. పేరు ప్రఖ్యాతులు పెరుగలవు. పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. విదేశీ ప్రయత్నాలు చేయ వారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. సాంఘిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన లేని వారికి తమ వంతు సహకారములు అందించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు మధ్యాహ్న సమయం నుండి చంద్రాష్టమ సమయం నడుస్తుంది. జాగ్రత్త వహించవలసిండును. ఏ వ్యవహారం చేపట్టిన ఆలస్యము ఆటంకాలతో నడిచే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు విష్ణు కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారం లభించగల పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలను కూడా పూర్తి చేస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉండడం. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు ఆలయ దర్శనం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మకర రాశి.
మకర రాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఉండగలవు, లేక వారికి ఆరోగ్య సమస్యలు వేధించగలవు. అలాగే రుణ ప్రయత్నాలు చేయవారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన పార్వతీ పరమేశ్వరు యొక్క దర్శనం చేసుకున్న మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి స్నేహితుల బంధువుల యొక్క సహకారం తగ్గగలదు. సంతానరీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమవును. వేసుకున్నటువంటి ప్రణాళికలో మార్పులు చేరుకులు ఉండగలవు. ఈ రాశి వారు ఈరోజు పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనం, శివాలయంలో తలను పుష్పాలు సమర్పించినట్లయితే మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి గృహ వస్తువు వాహన మూలకమైనటువంటి ఖర్చులు ఎదురయ్యే అవకాశం కలదు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చును. పెండింగ్ లో ఉండేటువంటి వ్యవహారాల విషయంలో మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు సహస్ర నామస్తోత్రం, విష్ణు ఆలయ దర్శనం చేసిన మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి చిద్రంలో మళ్ళా కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూసారు కదండి, తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.